హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనార్కే ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సినీ నిర్మాత మరియు ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి రామోజీరావు గారు పుట్టినటువంటి ఇల్లు అయితే చూపిస్తానన్నమాట ఈ వీడియోలో. అంతేకాదండి, ఆయన గుడివాడ అంటే కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరలో పెదపారుపూడి అనే గ్రామంలో అయితే జన్మించారన్నమాట. అక్కడే గుడివాడలోనే మొత్తం ఆయన విద్యాభ్యాసం మొత్తం జరిగింది. ఇందులో అంతేకాదండి, ఆయన ఈ ఊర్లో చాలా అయితే మంచి పనులు అయితే చేశారు. అవి కూడా అయితే మీకు అయితే చూపిస్తాను. చాలా ఈ బిల్డింగ్స్ అవన్నీ కట్టించారన్నమాట. ఊళ్ళో రోడ్లు అవన్నీ కూడా చాలా అయితే చాలా మంచి పనులు అయితే చేశారు. అవి కూడా అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, పదండి. మనం అయితే ఇప్పుడైతే గ్రామం అయితే చేరుకున్నాం అన్నమాట. ఇదే రామోజీరావు గారు పుట్టి పెరిగినటువంటి ఊరండి. రామోజీరావు గారి పూర్తి పేరు వచ్చేసి చెరుకూరి రామయ్య. అయితే తర్వాత ఆయన రామోజీరావుగా పేరైతే మార్చుకోవడం జరిగిందనమాట. ఈ గ్రామంలోనే రామోజీరావు గారు పుట్టి పెరగడం అయితే జరిగింది. ఆ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి, మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట ఇల్లు. ఇప్పుడు లోనకెళ్ళి అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంకో పక్క అన్నమాట. ఇట్నుంచి కూడా బాగా పాతకాలం నాటి ఇల్లు అండి. రామోజీరావు గారు ఉన్నప్పుడు నుంచి, ఆయన చిన్నపిల్లాడుగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఇల్లు అయితే ఇంతే ఉందంట. ఈ కొన్న వ్యక్తులు కూడా ఇంటిని అయితే ఏం మార్పులు చేర్పులు ఏమి చేయకుండా అలాగైతే ఉంచారు. ఇదిగోండి, మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే చూపిద్దాం అన్నమాట ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది. రామోజీరావు గారు 1936 నవంబర్ 16 అయితే జన్మించారన్నమాట. ఆయన అసలు పేరు వచ్చేసి చెరుకూరి రామయ్య అండి. తర్వాత ఆయన రామోజీరావుగా పేరైతే మార్చుకోవడం అయితే జరిగింది. అంతేకాదు, ఆయన బాల్యం మొత్తం కూడా ఎక్కడైతే గడిచిందనమాట, ఇక్కడ ఉండే ఆయన విద్యాభ్యాసం మొత్తం కూడా పూర్తయితే చేశారన్నమాట. పక్కనే ఉన్న గుడివాడలో ఆయన విద్యాభ్యాసం మొత్తం కూడా జరిగిందనమాట. పక్కదే ఉంది, ఆయన డిగ్రీ వరకు కూడా అక్కడే చదువుకున్నారు. చూసారు కదా ఇల్లు, ఈ ఇంట్లోనే రామోజీ గారు పుట్టి పెరిగిందనమాట. ఇంత మారుమూల గ్రామం నుంచి వెళ్ళి ఆయన వ్యాపార రంగంలో సినీ రంగంలో ఒక మైలురాయిని అయితే సెట్ చేసి పెట్టారనమాట. ఎవరు అందుకోలేని ఒక మైలురాయిని అయితే అధిరోహించారనమాట మన రామోజీరావు గారు. అంతేకాదండి, రామోజీరావు గారు దేశంలోనే అత్యున్నత పురస్కారం అనేటువంటి పద్మ పురస్కారాల్లో పద్మవిభూషణ అవార్డు అయితే అందుకున్నారన్నమాట. ఎప్పుడు ఇల్లేగా అసలు ఏం మార్చినట్లేదు. రామోజీ గారు ఉండే చాలా పెద్ద ఇల్లు, పాతకాలం నడిది చాలా పెద్ద ఇల్లు. ఇటువంటి ఇల్లు ఇప్పుడు చూద్దాం అన్నా కానీ ఎక్కడ ఉన్నాం.
రామోజీ ఫౌండేషన్ కట్టించిన వెటర్నరీ హాస్పిటల్ అన్నమాట, అంటే పశు వైద్యశాల. మనకి దూరంగా కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఇది వచ్చేసి స్కూల్ అన్నమాట. ఇది కూడా రామోజీరావు గారే కట్టించారన్నమాట, రామోజీ ఫౌండేషన్ తరపు నుంచి. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పెదపారపూడి, రామోజీ ఫౌండేషన్.